ఆహారం తినేవారికి వారి పూజలు ఫలించవేమో అని ఏదో రకరకాల డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఏదో తెలియని అపరాధ భావం అనేది కూడా ఉంటుంది వాళ్ళకి. మీరేం చెప్పాలనుకున్నారు? ఇదమ్మా, ఆహారం చాలా పరమ పవిత్రమైనది. అది ఎటువంటి ఆహారమైనా సరే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నం అంటే కేవలం బియ్యంతో వండిన అన్నం మాత్రమే కాదు, ఏదైనా. పులికి మేక ఆహారం, మేకకు గడ్డి ఆహారం, దేని ఆహారం దానికి పరబ్రహ్మ స్వరూపం. సో భగవంతుడు ఈ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి, యూ కెనాట్ చేంజ్ ఇట్. కేవలము పెద్ద పులిని తీసుకొచ్చి శాకాహారంతో పెంచటం ఎవరో చేశారు ఎక్కడో, అది శాకాహారమే తింటూ ఉంటుంది. కానీ న్యాచురల్గా అది శాకాహారి కాదు కదా. అట్లా ఇప్పుడు వాటి తత్వాన్ని బట్టి అవి అట్లా తయారైనాయి. చూడండి, కూరలు ఉన్నవి అన్నీ కూడా కూరలు, కూరలు ఉన్నవన్నీ కూడా మాంసాహారమే తింటాయి. కొమ్ములు ఉన్నాయి చాలా వరకు శాకాహారమే తింటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎలాంటి తినచ్చు అంటారు? మనకి కూరలు లేవు, కొమ్ములు లేవు, రెండు తింటాం మనం. ఓకే, విన్నారా? అది సృష్టిలో అదొక వైవిధ్యం, దాన్ని మనం విమర్శించడానికి లేదు. మనకి ఏది ఏం తినగలుగుతామో అది తింటాం అంతే. అయితే భగవద్ ఆరాధన దగ్గరికి వచ్చేసరికి మనకి రకరకాల ఆరాధనలు ఉన్నాయి. ఒక్కొక్క అంటే నేను ప్రపంచం మొత్తం గురించి చెప్తున్నా, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయంటే వీ కెనాట్ ఇమాజిన్. అన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒక దేశంలో బుద్ధునికి ఏది ఇక్కడ హింస లేని విధంగా పూజలు చేస్తారు, ఇంకొక దగ్గర బుద్ధుని పూజించే దగ్గరే వాళ్ళ పెద్దల పటాలు పెడతారు, వాళ్ళ పెద్దలని పూజిస్తారు. వాళ్ళ పెద్దలు వాళ్ళు ఏమేమి తిన్నారో అవన్నీ అక్కడ పెడతారు. నాన్ వెజ్ పెడతారు, వెజిటేరియన్ పెడతారు. అతనికి డ్రింక్స్ తీసుకునే అలవాటు ఉంటే దానికి తగ్గట్టు ఒక విస్కీ బాటిలో, బ్రాండీ బాటిలో పెడతారు. ఓడ్కా తాగే వాళ్ళకి ఓద్కా బాటిల్ పెడతారు. సిగరెట్ తాగే అలవాటు ఉంటే సిగరెట్ వెలిగించి కూడా అక్కడ పెడతారు. ఇట్లా చాలా పరమ పవిత్రమైన పూజగా దాన్ని భావిస్తారు వాళ్ళ పెద్దలకి. కొందరు సంవత్సరానికి ఒకరోజు ఇట్లా చేస్తారు, కొందరు ఎవ్రీడే చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక దగ్గర అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చోవటమే పూజా విధానం, టైటల్ మౌనం. ఇంకొక దగ్గర అసలు ఇట్లాంటివి ఏమీ ఉండవు, చిన్న సంగీతం మాత్రం ఉంటుంది. సో ఇట్లా ఎవరు వాళ్ళకి ఆనవాయితీగా లేకపోతే సాంప్రదాయంగా వస్తున్న పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ తమ సంప్రదాయమే పాటించాలి అన్నది కరెక్ట్ కాదు. ఎక్కడ ఎవరిది వాళ్ళది. దేశాల్లో విభిన్న సంస్కృతులు ఉన్నాయి, మన దేశంలో కూడా విభిన్న సంస్కృతులు ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో మళ్ళీ విభిన్న సంస్కృతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే చివరికి తెలిసేది ఏమిటంటే, నువ్వు పూజ ఎట్లైనా చేసుకున్నా పర్వాలేదు, అసలు పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఒక డాక్టర్ ఉన్నాడు, వచ్చిన వాడికి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నువ్వు సిగరెట్ తాగుతావా అందుకే నీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తాడు. అట్లా అతని సర్వీస్ అంతా అయిపోయింది, 34 ఏళ్ళు అయిపోయింది. తర్వాత వచ్చే పేషెంట్స్కి నువ్వు సిగరెట్ తాగుతావా, మందు తాగుతావా, ఇవన్నీ అడగటం మానేశాడు ఆయన. అంటే ఏమి తీసుకోకుండా కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి ఇవన్నీ ఏం అడగడు, ఎందుకు వచ్చావు, దీనికి వచ్చావు, దీనికి మందు తీసుకొని పో అంతే. ఇట్లా అన్ని సంస్కృతులు తెలుసుకున్నాక ఏమవుతుందంటే, దేవుణ్ణి ఎట్లా పూజించినా పర్వాలేదు, అసలు పూజించకపోయినా పర్వాలేదు అన్న ఫిలాసఫీ వస్తుంది. సో మాంసాహారం తిని దేవునికి పూజ చేయవచ్చా చేయకూడదా, అది నీ మనసుని నువ్వు ఎట్లా సంతృప్తి పరచుకోగలిగితే అట్లా పూజ చేయి దేవుణ్ణి. కొందరు పొద్దున పూజ చేస్తారు, పొద్దున సాయంత్రం పూజ చేసే అలవాటు ఉంటుంది. పొద్దున పూజ చేస్తారు, మధ్యాహ్నం నాన్ వెజ్ తింటారు ఎక్కడో హోటల్లో ఎక్కడో, మళ్ళీ సాయంత్రం వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ చేసేస్తారు. సో అది తప్పు అని కానీ అపరాధం అని కానీ వాళ్ళకు అనిపించదు. కొందరు ఇళ్ళల్లో అట్లా ఉండదు, పొద్దున సాయంత్రం పూజ చేసేవాళ్ళు తప్పకుండా ఆ రోజు నాన్ వెజ్ మానేయాలి. ఇంట్లో ఎవరో ఒకరు మానేసి ఆ వాళ్ళే పొద్దున సాయంత్రం పూజ చేయాలి, ఇంకొక రోజు ఇంకొకరు.
ఇట్లా కూడా ఉన్నాయి. కొన్ని మనం టెంపుల్స్కి వెళ్తాము, కొన్ని మొక్కులు ఉంటాయి, మొక్కుబడులు తీసుకోవటానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, శక్తి పీఠాలు ఉన్నాయి. శక్తి అమ్మవారు అంటే శక్తి మందిరాలు అంటేనే అమ్మవారి మందిరాలు. అందులో గ్రామదేవతలు ఉంటారు, అనేక రకాలు ఉంటారు. చాలామంది చాలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నాన్ వెజ్ తినే పూజలు చేస్తారు. నాన్ వెజ్ తింటారు, మద్యం తాగుతారు, ఆటలాడుకుంటారు, మళ్ళీ పూజలు చేసుకొని వస్తారు. సో ఇట్లా తరతరాల నుంచి జరుగుతూ ఉంది ఇది. నాన్ వెజ్జే నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొన్ని తరతరాల నుంచి జరుగుతుంది. అంటే ఇది ఒక సంప్రదాయం అయిపోయింది. సో ఇటువంటి డౌట్స్ అన్నీ పెట్టుకోవద్దు. ఒకటి ఏమిటంటే, పూజలకి అటెండ్ అవ్వటం వేరు, పూజలు చేయటం వేరు. ఇప్పుడు నేను ఇప్పుడు పూజ చేయాలి, నా చిత్తం స్థిరంగా ఉండాలి కదా, నేను శుభ్రంగా ఉండాలి కదా. నేను శుభ్రంగా ఉంటేనే నేను పూజ చేయటానికి అర్హుణ్ణి. మొక్కులు వేరు, మళ్ళీ పూజ చేయటం వేరు, పూజలకు అటెండ్ చేయటం వేరు, మన మొక్కుబడులు వేరు. వాడు ఒకడు విపరీతమైనటువంటి టెన్షన్లో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు, మందు కొట్టాడు, ఇంకా దేవుని మీద కోపం, అందరి మీద కోపం వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఎక్కడికో ఒక కంక్లూడింగ్కి వస్తారు, వచ్చి దేవునికి మొక్కుకుంటాడు, అమ్మవారికి మొక్కుకుంటాడు, నేను ఈ కష్టంలో నేను ఇంత చెడిపోతున్నానమ్మా, ఈ కష్టం నువ్వు గట్టెక్కిచ్చావంటే నేను నీకు ఇది సమర్పించుకుంటానని ఏదో ఒక మొక్కు మొక్కుకుంటాడు. అది ఏ స్థితిలోనైనా ఎవరైనా మొక్కుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు, అది పూజ కాదు. ఒకటి బోర్లో వాటర్ పడటం లేదు, 200, 300, 400 అయిపోయాడు, కొడుతున్నాడు, ఈ టెన్షన్ కొద్ది కూర్చున్నాడు వీడు, ఆ టెన్షన్లో దప్పుకున్న దేవునికి మొక్కుకున్నాడు. కనీసం ఇప్పుడన్నా 600 లోతుకు వెళ్ళింది బోరు, ఇప్పుడన్నా నీళ్లు పడితే నీ గుడికి వచ్చి ఇది చేసుకుంటానని మొక్కుకుంటాడు. 500 తర్వాత ఒక ఇంకో 50 ఫీట్లు పోయాక నీరు పడింది అనుకోండి. సో ఆ మొక్కు ఇది డిఫరెంట్. ఓకే, పూజ చేయటంలే. ఇది మద్యం తీసుకొని మాంసం తీసుకొని కూడా ఈ మొక్కులు మొక్కుకోవచ్చు, ఇది డిఫరెన్స్. సో పూజలు చేయటం అంటే మన స్థిరచిత్తం ఉండాలి, మనం స్నానం చేసి ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కూడా వచ్చి కొంతమంది పూజలు చేస్తారు. ఇక్కడ మనసు ప్రధానం. ఇప్పుడు ఏదైనా కొంతమంది శ్లోకాలు చదువుతారు కొన్ని పూజలు చేసేటప్పుడు. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ వాడికి శ్వాస ప్రాపర్గా ఉండాలి, అప్పుడు ఆ రిధం వస్తుంది, లేకపోతే రాదు. వాడు మందు కొట్టి ఉండి చేస్తాను అంటే వాడి శ్వాస ప్రాపర్గా ఉండదు, అది అన్ని అపశృతులు వస్తాయి శ్లోకంలో. మామూలుగా 2 అగరుతులు గురించి అదే పూజ అనుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో మనం చేసే పూజా విధానాన్ని బట్టి ఈ పద్ధతులు కూడా నిర్ణయించబడ్డాయి. కొన్ని నాన్ వెజ్ తీసుకొని చేసుకునే ఉంటాయి, కొన్ని చేసుకోకుండా చేసుకునే ఉంటాయి. ఆపద మొక్కులకు ఏ నియమాలు లేవు. సో ఇది మనసులో పెట్టుకొని మీరు చేస్తున్నది కరెక్టా కాదా అన్నది మీరే డిసైడ్ చేసుకోవచ్చు.